ప్రార్థనకు వచ్చే ఒక అమ్మాయి డెలివరీ కోసం హాస్పిటల్కి వెళ్ళింది. ఇద్దరు ట్విన్స్ పుట్టారండి. ట్విన్స్ పుట్టి ఇద్దరు చనిపోయారు హాస్పిటల్. చాలా ఏడ్చింది, చాలా ఏడ్చింది. ట్విన్స్ పుట్టి ఇద్దరు కవళ పిల్లలు అంటారు కదండి, ఇద్దరు చనిపోయారు. ఆమె ఏడుస్తూ ఉంది. అంతలోపల పక్క బెడ్ మీద ఇంకొక పేషెంట్ని తీసుకొచ్చారండి. ముస్లిం ఫ్యామిలీ అనుకుంటాను. ఆ అమ్మాయి కూడా ఒక బాబు పుట్టి బాబు చనిపోయాడంట. ఆ అమ్మాయిని తీసుకొచ్చి అక్కడ పక్కన బెడ్ మీద పడుకోబెడితే ఆ ముస్లిం సహోదరి ఏడుస్తుందంటండి. ఎవరు వచ్చి ఓదార్చినా అస్సలు ఆమెకి ఓదార్పు రావట్లేదు. పెద్ద పెద్దగా ఏడుస్తుంటుందంట. భర్త వచ్చేసి కైకు అంటాడంట. కైకు లేదు, బైకు లేదు, తూ జా అంటదంట. భయంకరంగా ఏడుస్తుందంట. వాళ్ళ అమ్మ వచ్చేసి ఊరికే అమ్మా ఓ పర్వాలేదులే అమ్మాయి, కానీలే చేసేదేముంది, నువ్వు ఊరికే ఈ టైంలో నువ్వు ఏడుస్తే మన నీకేమైనా అయిపోతుందని చెప్పేసి వాళ్ళ అమ్మ చెప్పి ఎవరు చెప్పినా అస్సలు ఏడుపు ఆపట్లేదంటండి. భయంకరంగా ఏడుస్తుందంటే పాపం. అప్పుడు ఇద్దరు పిల్లలు పోగొట్టుకున్న తల్లి ఇవతల బెడ్ మీద ఉంది. ప్రార్థనకు వచ్చే అమ్మాయి ఆమె కూడా ఏడ్చేడ్చి అప్పుడు కొంచెం ఓదార్పు పొందింది. అప్పుడు ఆమె వైపు చూసి, మా ఎందుకు ఏడుస్తావు, ఒక బిడ్డను పోగొట్టుకుని నువ్వు అంత ఏడుస్తే, ఇద్దరు పిల్లలు నేను పోగొట్టుకున్నాను, నీకు ఆల్రెడీ ఇంతకుముందు పిల్లలు ఉన్నట్టున్నారు, నాకు పిల్లలు లేరు, 10 ఏళ్ళ నుండి నేను వెయిట్ చేస్తే నాకు ఇప్పుడు ట్విన్స్ పుట్టారు, సంతోషిస్తామనే లోపల నా సంతోషం ఆవిరైపోయిందమ్మా. నీ ఒక బిడ్డను పోగొట్టుకుంటే అంత ఏడుస్తే మరి నేనెంత ఏడవాలి, ఏడవడం వల్ల ఏమైనా లాభాలు ఉన్నాయా, ఆరోగ్యం పాడు చేసుకోవడం తప్ప అని ఈమె ఆమెను ఓదార్చిందంట. అంతమంది వచ్చి చెప్పిన ఆమె ఏడుపు ఆపని ఆమె ఈమె ఇద్దరు పిల్లలను పోగొట్టుకుని ఈ తల్లి ఓదార్చినప్పుడు ఆమె కన్నీళ్లు తుడుచుకొని ధైర్యంగా లేచి కూర్చొని 2 ఇడ్లీలు తిని ఏంటండి టీ తాగి కొంచెం ఓదార్పు పొందిందంట. అందరికీ ఆశ్చర్యం, మేమంతా ఇన్నిసార్లు కైకు భేటీ అని ఎన్ని భేటీలు అని మాట్లాడినా ఏం పట్టించుకుంది, సడన్గా ఇట్లా మారిందంటే ఉత్తుత్తోడు వచ్చి శ్రమ ఉత్తుత్తోడు వచ్చి ఆదరించడం కన్నా శ్రమ పొందిన వాడు ఆదరించే ఆదరణ ఉంటుంది కదండి, దానికి ఉన్న బలమే వేరనమాట. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. సో దేవుని ప్రియులారా, మన జీవితంలో కొన్నిసార్లు శ్రమలో దేవుడు మనల్ని ఎందుకు నడిపిస్తాడంటే అనేకులకు మనం ఆశీర్వాదకరంగా మారాలని. కానీ శ్రమ వచ్చినప్పుడు ఎగతాళి చేసే వాళ్ళ వైపు చూడకూడదు, మనల్ని నిందించే వాళ్ళ వైపు చూడకూడదు. మనుషులు మనుషులు టైం కోసం ఎదురు చూస్తుంటారండి, వీడు ఎప్పుడు పడిపోతాడో మనం పండగ చేసుకుందామని. పైకి కొంతమంది పైకి మంచిగా కనబడుతున్న అందరి మనసులు మంచి ఉంటుందని మనం ఊహించడానికి లేదు. ఒకడు జబ్బున పడి కరోనా వచ్చి బాధపడుతుంటే పరామర్శించడానికి వచ్చి